రాష్ట్రంలో కరోనా సమయంలో రవాణా సరుకులతో పాటు వైద్యానికి దీనికి సంబంధించి సరుకుల సరఫరా చేయడంలో సరుకులు సరఫరా చేయడంలో రేయంబవళ్ళలో కృషి చేసిన హెవీ మోటార్స్ డ్రైవర్ క్లీనర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని జయహో రథసారథి యూనియన్ అధ్యక్షుడు ఎల్ఏపీ వాసు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకి విజ్ఞప్తి చేశారు. నేను మీ వాసు ఏలటి, జైహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ముఖ్య ఉద్దేశం ఈరోజు మా అభిమాన నాయకులు మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారికి జైహో రథసారథి తరపు హెవీ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న డ్రైవర్లు అందరి తరపున మన మంత్రివర్యులకి మేము వినతిపత్రం అందజేయడం జరిగింది. అలాగే మంత్రి గారు కూడా సానుకూలంగా ఆలోచన విధానంతో మాకు పేరుని నానిగారితో ఈ విషయాన్ని చర్చించడం చేసి మీకు సంబంధించిన అన్నీ చేస్తామని మాకు మాట్లాడడం జరిగింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మంత్రివర్యులు పేరుని నానిగారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మా హెవీ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని, ఈ సమాజంలో ముఖ్యంగా మాకు గుర్తింపు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.